దక్షిణ తెలంగాణలో ఎవరిది పైచేయి కాంగ్రెస్కు రుణమాఫీ ప్రకటన కలిసొస్తుందా నగర్ను రేవంత్ గెలిపించుకుంటాడా కేసీఆర్ పర్యటనలతో వచ్చిన మార్పు ఏంటి బీఆర్ఎస్ పార్టీ విజయానికి బాటలు వేసిందా నాగర్ కర్నూలులో ఆర్ఎస్పీ మ్యాజిక్ చేస్తారా బీజేపీ పొజిషన్ ఏంటి రైతులు మహిళలు ఎటువైపు చూస్తున్నారు తో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణ కాస్త భిన్నమైంది భౌగోళికంగా సామాజికంగా నెలకొన్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జనాలకు మరింత అవగాహనకు కూడా వచ్చింది తాజా పరిస్థితుల్లో ఇక్కడి రాజకీయ వాతావరణంలో నాటికి నేటికి చాలా మార్పులు వచ్చాయి పొలిటికల్ సినారియో పూర్తిగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఈజీగా కాంగ్రెస్కు పరిస్థితులు లేవు అన్నది మా విశ్లేషణలో తేలింది రైతుల కష్టాలు కరెంటు కోతలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల అరాచకం తదితర అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి గ్రౌండ్లో కాంగ్రెస్ పరిస్థితి కష్టంగానే ఉంది మొత్తం దక్షిణ తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా ప్రభావం చూపకపోవచ్చుననే స్పష్టమవుతోంది కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీలో కాంగ్రెస్ మూడో స్థానానికి లేదా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యేలా ఉంది వరంగల్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో ఉన్నారు వీరిలో పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధానంగా కనపడుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలు మంత్రులతో విస్తృత ప్రచారం చేయించినా పోటీ మాత్రం ఆ రెండు పార్టీలదే అంటున్నారు స్థానికులు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని చివరి క్షణంలో పార్టీ మారడం ఆయన కుమార్తె కావ్యకు మైనస్గా మారాయన్న టాక్ వినపడుతోంది బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ పై ఉద్యమ నాయకుడు అన్న సానుభూతి ఉండగా కేసీఆర్ పై ఉన్న అభిమానం కలిసి వస్తుందంటున్నారు ఆరూరి రమేష్పై ఆ ఆధిక్యత కనబర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి మెహబూబాబాద్ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ కూడా పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత బీజేపీ నుంచి సీతారాం నాయక్ ఉన్నారు ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత బలరాం నాయక్ పోటీ పడుతున్నారు గత రెండు దఫాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అవకాశం కల్పించారు అయితే ఈసారి మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది మాలోత్ కవితకు అన్ని కలిసి వస్తే మరోసారి పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది నల్గొండ రావి నారాయణ రెడ్డి బొమ్మగాని ధర్మభిక్షం లాంటి మహామహులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానంగా మారింది ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి ఎంపీ అయ్యారు తాజా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కంచకల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్కు అనుకూలతలు ఎక్కువగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా రైతుల్లో నెలకొన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందని కారు పార్టీ భావిస్తోంది అలాగే కేసీఆర్ నిర్వహించిన పొలంబాట రోడ్ షోలు తమకు అనుకూలమైన పరిస్థితులను తీసుకువస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమదైన ప్రభావం చూపే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్ బీజేపీ నుంచి బోరా నరసయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కి ఆత్మీయుడైన చామల గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక బీసీ కార్డుతో బలమైన పోటీ ఇస్తోంది బీఆర్ఎస్ ఒక పక్కన అగ్రనేతల ప్రచారంతో పాటు క్యామా మల్లేష్ ఆత్మీయ సమ్మేళనాలు విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయంటున్న టాక్ నడుస్తోంది ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి బూరా నరసేయగౌడ్ మాత్రం ప్రధాని మోడీ చరిష్మా కేంద్రం పథకాలను మాత్రమే నమ్ముకున్నారు ఖమ్మం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు నల్లేరుపై నడక అనేలా మాట్లాడుకునే ఏకైక స్థానం ఇది ఇక్కడ నుండి పోటీ చేయడానికి హస్తం పార్టీలో చాలామంది ఉత్సాహం చూపించిన విషయం తెలిసిందే అయితే అధిష్టానం చివరి నిమిషంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ కేటాయించింది ఇక్కడ ఆయన గెలుపు ఈజీ అన్న టాక్ వినపడతాం కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంక్ ఉండడంతో పాటు పార్టీలో కీలక నేత అయిన పొంగులేటికి అభ్యర్థి గెలుపును భుజస్కందాలపై వేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది దీంతో ఖమ్మం కోట కాంగ్రెస్ కంచుకోట అని చమత్కరిస్తున్నారు ఆ పార్టీ నేతలు మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇక్కడ గెలుపును తన గెలుపుగా ఆయన భావిస్తున్నారు తమ అభ్యర్థి రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిపించుకోవాలని ఏ నియోజకవర్గానికి కేటాయించినంత సమయాన్ని కేటాయించారు తన సొంత నియోజకవర్గం కొడంగల్ దీనిలో అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో భారీగా నిధులు ప్రకటించారు అవకాశం దొరికినప్పుడల్లా మహబూబ్ నగర్లో పర్యటించి వంశీచంద్ గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నించారు అయితే పోటీ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య ఉంది స్థానిక ఓటర్లు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీని చూస్తున్నారు అని స్పష్టమైంది ఈ రసవత్తర పోరులో కమలం పార్టీ కారు పార్టీ ఢీ అంటే ఢీ అంటున్నాయి విజేత కోసం చివరి నిమిషం వరకు వేచి చూడాల్సి వస్తుంది నాగర్ కర్నూలు ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రిటైర్డ్ ఐపీఎస్ గురుకులాలను అత్యున్నతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉండడంతో అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి ఈ స్థానంపై నెలకొంది పలువురు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉండడం విశేషం కులాలు మతాలకు అతీతంగా ఆయన క్యాంపెయిన్లో జనం పాల్గొంటున్నారు దీంతో ఆయన గెలుపు ఖాయమనే టాక్ వినపడుతోంది ఇక్కడ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి ఉండగా బీజేపీ నుండి భరత్ ప్రసాద్ ఉన్నారు అయితే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల పోటీ నామ మాత్రమే కానుంది వార్ వన్ సైడ్ అయిందన్నది ఇక్కడి ఓటర్ల మనోగతం